కోతులు దాడి చేశాయా కిడ్నాప్ చేసి ప్రాణాలు తీశారా గుంటూరు జిల్లా మెల్లెంపూడిలో అదృశ్యమైన బాలుడు భార్గవ్ తేజ్ కథ విషాదాంతమైంది రెండు రోజుల క్రితం ఇంటి ముందు ఆడుకుంటున్న బాలుడు భార్గవ్ కనిపించకుండా పోయాడు దీంతో బాలుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలుడి కోసం గాలింపు మొదలుపెట్టారు నిన్న సాయంత్రం వారి ఇంటికి సమీపంలోని పొలాల్లో మృతదేహం లభ్యమైంది దీంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు భార్గవ్ తండ్రి భగవాన్ నాయక్ ఓ యూనివర్సిటీలో ఎలక్ట్రీషియన్గా గా పనిచేస్తున్నాడు అతనికి ఎవరితోనూ శత్రుత్వం లేదని గుర్తించారు పోలీసులు అయితే బాలు చంపింది ఎవరనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు హత్యకు ఆర్థిక లావాదేవీలే కారణమా లేక మరేమైనా కారణాలు ఉన్నాయా అనే విషయాలపై ఆరా తీస్తున్నారు అయితే బాలు కోతులు చంపి ఉంటాయనే వాదన కూడా తెర మీదకొచ్చింది నెల్లంపూడి ఎస్టి కాలనీ పిల్లలు ఆడుకుంటూ ఆడుకుంటూ కనపడలేదని వాళ్ళు ఐడెంటిఫై చేసుకుని పేరెంట్స్ తండ్రి అనాయక్ నిన్న రాత్రి వచ్చి తాడేపల్లి పోలీస్ స్టేషన్లో బాయ్ మిస్సింగ్ కింద రిపోర్ట్ ఇవ్వటం జరిగింది దాని కేసు రిజిస్టర్ చేసుకొని దర్యాప్తు చేయటం మొదలుపెట్టింది పెట్టిన తర్వాత ఇవాళ సాయంత్రం ఆరు గంటలకు సమాచారం వచ్చింది ఒక డెడ్ బాడీ ఉంది తీర వచ్చి చూస్తే ఆ పిల్లోడే ఉంది బట్ బాడీ మీద ఇంజురీస్ ఉన్నాయి మీరు అందరు చూసే ఉంటారు దానికి రీజన్స్ పిల్లోడు సిక్స్ ఇయర్స్ ఉంటాము ఇక్కడ కోతులు ఎక్కువగా జరుగుతున్నాయి బాలుడి మృతదేహంపై ఉన్న గాయాలు చూసిన బాలుడి తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఎక్కడో హత్య చేసి ఇక్కడ పడేసి ఉంటారని అనుమానిస్తున్నారు